मीडिया मित्र नमस्कार मार्च तारीख मेकस जगह संघटन अच्छे इन प्रधानमंत्री मूड रोजल कृतम ग्रीन ट्रिब्युनल स्पष्ट आदेश जनवाड़ो मूड वाली सर्वे नंबर नीचे मदल पड़ते मूड वदमू सर्वे नंबर वरकू इवे एकर लक्ष स्क्वे फीट विलासवतम फाम हाउस निर्माण जी निर्माण राष्ट्र मुनपल शाखा मंत्री श्री कलवकुंट तारक रामाराव गारिदी वारी कुट सभ्युमीद भूमि अक्रम निर्माण निर्माण अटनागलपल्ली चरवल नि आरव नीलू मतलब गंपेट चरव को चेरे अवकाश नाला मोतम पूर्चे दाने रहदारी मार्चकोनी केटीआर गार दाँ विनियोगुनाबी आये मुनपल शाखा मंत्री उम्मीद वाल किंदाई सिबंदी मुनपल सिबंदी कावचु मैनर इरीगेशन डिपार्टेंट वालवच्छ रेवेन्यू सिबंदी कलेक्टर आरटीओ एमआरओ एवरू चर्यलोटी स्पष्ट आदेश कमीटी काट्यूट अक्रमुदेलचि संबंधी वाली अंदर मीद चर्यलि नेशनल ग्रीन ट्रिब्युनल ने केस फाइल एनद सभ्युको कमीटी नियमी एन वाराल निवेदक स्पष्ट चर्यलान जगह अक्रमाल निवेदी ग्रीन ट्रिब्युनल आदेश जरिए एपड़ ग्रीन ट्रिब्युनल आदेश असल ततंग मोदल निर्स मिड़ल दंड पत्रिका सवेश असल विषय गुरी माटक चाल अंशाल प्रस्ताव आंशाल मीद मलोकसारे माटाड़ता वाले आरोप लेकिन वाल अंशाल गुरी पत्रिक मलोकसारे पूर्ति स्थाई में विवरी का इपड़ू इकड़ू कांग्रेस पार्टी स्पष्ट कलवकुंट तारक रामाराव गारु कलवकुंट चंद्रशेखर राव गारी कुमार मुनपल शाख मंत्री उ व्यक्ति नियम निबंधन उल्लंघि 111 जीवो निबंधन व्यतिरेक वाटर बाडीस एंक्रोच फाम हाउस निर्मितुना मैं चपेनपू आ पार्टी विप शासन सभ्यु बालक सुमन एम माटे इकड स्पष्ट उ फाम हाउस नागे कृतम केटीआर गार लीजुक इधर पेपर नमस्ते तेलंगाना केसीआर गुंडे चप्पुडु केसीआर गुंडे चप्पुडुलो आ पार्टी की संबंधी शासन सभ्युडु केटीआर गार अत्यंत सन्नीतुडैन बालक सुमन गारु स्पष्ट अदि केटीआर यजमानि कादु केटीआर 4 संवत्सराल कृतम लीजुकु तीसुकुन्नाडु मेमु एन्नो सार्लु अक्कड समावेशालु एर्पाटु चेसुकुन्नाम रेग्युलर गा केटीआर गारु अक्कड पर्यटिस्तुंटाडु आयन कुटुंब सभ्युलतोनि అక్కడ ఉంటాడు ఆ ప్రాంతంలో మీరు ఎవ్వరిని అడిగినా కూడా కేటిఆర్ గారు ఫామ్ హౌస్ అని చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారని చెప్పి బాల్క సుమన్ కేటిఆర్ ప్రతినిధిగా స్పష్టంగా తెలంగాణ సమాజానికి చెప్పడం జరిగింది ఇది వాళ్ళే గుర్తించి వాళ్ళే చెప్పిన అంశం కానీ మొన్న గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి ట్విట్టర్ పిట్ట కేటిఆర్ గారు ఆయన ట్విట్టర్ లో ఒకటి పెట్టాడు దీంట్లో ఈ కింది లైన్స్ అవుతున్నా ఇట్ రిమైన్స్ ఎ ఫ్యాక్ట్ దట్ ఐ డోంట్ ఓన్ ద ప్రాపర్టీ యాస్ క్లారిఫైడ్ బై మీ ఎర్లియర్ అంటే 301 నుంచి 313 సర్వే నంబర్లు జన్వాడ గ్రామంలో ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలల్లో నాకు ఎలాంటి భూమి లేదని నేను గతంలో ఏదైతే చెప్పినో దాని ప్రకారం నాకు అక్కడ ఏమీ భూమి లేదని చెప్పి కేటిఆర్ గారు తన ట్విట్టర్ లో స్పష్టంగా తెలంగాణ సమాజానికి చెప్పడం జరిగింది ఇది కేటిఆర్ గారి యొక్క ట్విట్టర్ లో వారు స్వయంగా ప్రకటన అయితే ఈ సందర్భంగా మీకు తెలుసిక మే 5 మార్చి 5 తారీఖు రోజు ఈ సమస్యకు సంబంధించి డ్రోన్ కెమెరాను రేవంత్ రెడ్డి గారు వినియోగించిందని తద్వారా కేటిఆర్ గారి ప్రాణాలకు కేసీఆర్ కుటుంబ సభ్యులకు హాస్తులకు భంగం కలుగుతుంది ప్రమాదం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినాము అని చెప్పి మార్చి 5 తారీఖు రోజు నన్ను నాతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ముఖ్యమైన ఆ గండిపేట రాజేంద్రనగర్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులను కూడా అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకు పంపించడం జరిగింది ఆ సందర్భంగా నా బెయిల్ మీద చర్చకు వచ్చినప్పుడు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ ముందల పోలీస్ వాళ్ళు ఒక మెమోని ఫైల్ చేశారు ఈ మెమో 12 మార్చి 2020 లో ఫైల్ చేశారు ఆఫీషియల్ గా కోర్టులో నా బెయిల్ తిరస్కరించడానికి ఒక మెమో ఫైల్ చేశారు ఈ కారణాల చేత రేవంత్ రెడ్డి గారి బెయిల్ ను తిరస్కరించండి
ఒకవేళ రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలైతే కేజీఆర్ ప్రాణాలకు కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులకు ప్రమాదం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డిని శాశ్వతంగా జైల్లో పెట్టండి అని చెప్పి వాళ్ళు ఫైల్ చేసిన మేము దాంట్లో ఒక చిన్న పారాగ్రాఫ్ నేను చదివి వినిపించదలుచుకున్నా. ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిట్ దట్ బేస్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఇట్ ఈస్ రివీల్ దట్ ద అక్యూజ్డ్ పర్సన్స్ హ్యావ్ కమిటెడ్ అఫెన్స్ దట్ దే హ్యావ్ నియర్ ద ప్రాపర్టీస్ రిసైడింగ్ ద ప్రెమిసెస్ ప్రాపర్టీస్ ఆబ్లిక్ రిసైడింగ్ ప్రెమిసెస్ ఆఫ్ ప్రైవేట్ పర్సన్స్ అండ్ డిగ్నటరీస్ ఇంక్లూడింగ్ రిసైడింగ్ ప్రెమిసెస్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు బ్రాకెట్ లో కేటీఆర్ హానరబుల్ ఐటీ మినిస్టర్. దాంట్లోనే లాస్ట్ పారాగ్రాఫ్ లో ఇంకొక మాట కూడా చెప్పారు, శ్రీ కేటీ రామారావు ఈజ్ ఏ హానరబుల్ మినిస్టర్ ఇన్ ద స్టేట్ క్యాబినెట్ అండ్ సన్ ఆఫ్ హానరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్. ద ఫ్యామిలీ ఈజ్ హ్యావింగ్ హై సెక్యూరిటీ థ్రెట్. ద అక్యూజ్డ్ విత్ దేర్ యాక్టివిటీస్ హ్యావ్ అక్యూజ్డ్ ఏ సెక్యూరిటీ బ్రీచ్ అండ్ గివెన్ స్కోప్ టు అదర్స్ కాజింగ్ హార్మ్ టు ది లైఫ్స్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ ద ఫ్యామిలీ. యాజ్ సచ్ ద సెక్షన్ 336 ఐపీసీ అట్రాక్స్. రేవంత్ రెడ్డి అనే అతనికి బెయిల్ వస్తే వాళ్ళ ఆస్తులకే కాదు వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉన్నది ఈ కుటుంబ సభ్యులకు అని చెప్పి 12 మార్చి 2020 నాడు పోలీస్ అధికారి స్పష్టంగా నివేదిక ఇచ్చిండు. ఇక ఇప్పుడు కేటీఆర్ గారు అక్కడ ఆస్తి ఉన్నదా లేదా, కేటీఆర్ గారు ఉంటే ఏ సంగతి అని మేము చెప్పేది మేము చెప్పినాం. మమ్మల్ని పక్కన పెట్టి బాల్క సుమన్ గారే లీజ్కి ఇక్కడ ఉంటున్నాడని అధికార ప్రతినిధిగా అతను మాట్లాడాడు. ఆ తర్వాత విచారణ చేసిన పోలీస్ అధికారులు దీంట్లో డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక ఎస్హెచ్ఓని అపాయింట్ చేస్తే ఆ ఎస్హెచ్ఓ ఆయన విచారణ మేరకు అందిన చూసిన సమాచారం మేరకు ఇక్కడ కేటీఆర్ గారు నివసిస్తున్నారు, కేసీఆర్ కుటుంబానికి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఈ ప్రాంతంలో రేవంత్ రెడ్డి పర్యటన వల్ల వాళ్ళ ఆస్తులకు వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు కాబట్టి బెయిల్ ఇవ్వద్దని చెప్పి విచారణలో సమాచారాన్ని సేకరించి దీన్ని కోర్టుకు నివేదించండు. ఇవాళ నేను కేటీఆర్ని అడుగుతున్నా, నువ్వు భూములు లేవని అన్నావు కదా, ఇవాళ నీ శాసనసభ్యుడేమో నువ్వు లీజుకున్నావు అన్నాడు, నీ పోలీసులేమో నీకు అక్కడ ప్రాపర్టీ ఉందని ఇక్కడ నువ్వు నివసిస్తున్నావు అని పోలీసులు ఇచ్చినారు, ఇవాళ నువ్వు మాత్రం నాకు చిన్న ఇంచు భూమి కూడా లేదని కేటీఆర్ గారు నిన్నగాక మొన్న చెప్పాడు. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఒక డాక్యుమెంట్ మీ ముందర పెడుతున్నా, ఈ డాక్యుమెంట్ ఒకసారి మీడియా మిత్రులు తెలంగాణ సమాజానికి చూపించండి. డాక్యుమెంట్ నెంబర్ 2912 ఆఫ్ 2019 ఇయర్లో మార్చ్ 7th రోజు 2019లో సేల్ డీడ్ జరిగింది. ఈ సేల్ డీడ్ ఎవరి పేరు మీద ఉందాయంటే కల్వకుంట్ల శైలిమ వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు, 2 ఎకరాల 2 గుంటలు. ఒకవేళ పేరుంటే కేటీఆర్ నాకు తెలుసో తెలియదో అంటాడేమో, అట్లాంటి పేరు ఉన్న వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారని కూడా ఏమన్నా అంటాడేమో. ఇక్కడ ఫోటో కూడా ఉన్నది, కల్వకుంట్ల శైలిమ గారి ఫోటో. 301 సర్వే నెంబర్ల 2 ఎకరాల 2 గుంటలకు సంబంధించిన సేల్ డేట్, ఈ సేల్ డేట్ నెంబర్ 2912 ఆఫ్ 2019. కల్వకుంట్ల శైలిమ వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు గారికి 2 ఎకరాల 2 గుంటలు 301 సర్వే నెంబర్లు ఉన్న సేల్ డేట్ డాక్యుమెంట్. ఇంకొక డాక్యుమెంట్ సేమ్ డాక్యుమెంట్ నెంబర్ 7424 ఆఫ్ 2019. ఇది 7th డే ఆఫ్ మే 2019. ఇందులో కూడా కల్వకుంట్ల శైలిమ వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఎకరం పైన భూమి ఉంది ఇక్కడ జన్వాడలో అని చెప్పి, ఇగో ఇందులో కూడా ఫోటో ఉన్నది కల్వకుంట్ల శైలిమ గారిది. మరి ఇక్కడ క్లోజప్లో కొంచెం తీసుకోండి కల్వకుంట్ల శైలిమ గారి ఫోటో ఇక్కడ డాక్యుమెంట్లో. ఇది 2వ డాక్యుమెంట్. ఇక 3వ డాక్యుమెంట్, కల్వకుంట్ల తారక రామారావు గారు స్వయంగా 2018 ఎన్నికల సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో, ఇది కేటీఆర్ గారు స్వయంగా స్వదస్తూరి ఆయన సంతకం, ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన డిక్లేర్ చేసిన ఇది 3వ పేజీ, ఇది 20వ పేజీ. ఆస్తులు అప్పులు ఎన్నికల అఫిడవిట్లో మనం డిక్లేర్ చేయాలి కాబట్టి కేటీఆర్ గారు డిక్లేర్ చేసిన ఎలక్షన్ అఫిడవిట్లో పేజీ నెంబర్ 20 కింద కేటీఆర్ గారు సంతకం ఉంది. ఇందులో ఎఫ్ కాలంలో క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఇన్ అర్బనా వెంచర్స్ ఫర్మ్ 2,70,72,82,820 రూపాయలు ఉన్నాయని చెప్పి కేటీఆర్ గారు ఎన్నికల అఫిడవిట్లో 2,70,72,82,820 రూపాయలు ఉన్నాయని చెప్పి అధికారికంగా కేటీఆర్ గారు స్వదస్తూరితోటి ఎన్నికల అఫిడవిట్లో డిక్లేర్ చేసిండు. ఆ అర్బనా వెంచర్స్ పేరు మీద భూమి ఉన్నది, అర్బనా వెంచర్స్ పేరు మీద సేమ్ 313 సర్వే నెంబర్ల భూమి ఉన్నది. ఈ భూమి డాక్యుమెంట్లు కూడా మీకు అందరికి మీడియా మిత్రులకు ఇచ్చినాం. అంటే ఇవాళ ఈ అర్బనా వెంచర్స్ కానీ శైలిమ గారి పేరు మీద ఉన్న 2 డాక్యుమెంట్లు కానీ ఇవన్నీ 301 నుంచి 313 సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో, మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో
313 సర్వే నెంబర్లలో 25 ఎకరాలల్లో 1,00,000 స్క్వేర్ ఫీట్ అక్రమంగా అనుమతులు లేకుండా కేటీఆర్ గారు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు 1,00,000 స్క్వేర్ ఫీట్లలో. ఈ దీనికి రహదారి మనకు వట్టినాగులపల్లి నుంచి గండిపేటకు నీళ్లను తీసుకెళ్లే 50 ఫీట్ల వెడల్పు 50 ఫీట్ల లోతు నాలాను పూడ్చి రహదారిగా మార్చుకొని ఆ ఫామ్ హౌస్ కు దారిగా వాడుకుంటున్నాడు. ఇది 100కి 100% బయో కన్జర్వేషన్ జోన్లో వాటర్ బాడీస్ కు వ్యతిరేకంగా బయో కన్జర్వేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణం జరిగిందని కోర్టుల మేము ఏదైతే కేసు వేసినామో ఆ సర్వే నెంబర్లలో కేటీఆర్ గారి యొక్క ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్, కేటీఆర్ గారు నిన్నగాక మొన్న చేసిన ట్వీట్ లో క్లియర్ గా ఏమంటాడు, ఇట్ రిమైన్స్ ఎ ఫ్యాక్ట్ దట్ ఐ డోంట్ వాంట్ ద ప్రాపర్టీస్ యాజ్ క్లారిఫైడ్ బై మీ ఎర్లియర్. నేను గతంలో ప్రకటించినట్టుగా 301 నుంచి 313 సర్వే నెంబర్లలో నాకు ఎక్కడ ఎలాంటి భూమి లేదని కేటీఆర్ గారు ప్రకటించారు. కేటీఆర్ గారు పచ్చబద్ధం చెప్తున్నాడు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు, తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. ఇవాళ ఇన్ని రకాలుగా పచ్చిగా దొరికిపోయినా బరిబత్తల బజార్లో నిలబడ్డాక కూడా కేటీఆర్ గారు బుకాయించాలని చూస్తున్నాడు. ఇవాళ కేటీఆర్ మన్న ఏదైతే ట్విట్టర్లో తను ప్రకటన చేసిండో ఇన్ని ఆధారాలను నేను డాక్యుమెంట్ వాళ్ళ భార్య సతీమణి పేరు మీద ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని అర్బనా వెంచర్స్ కు సంబంధించిన డాక్యుమెంట్ ఇవేవి కూడా నేను తయారు చేసినవి కాదు, సబ్ రిజిస్టార్ లో అధికారికంగా అధికారులు ఇచ్చే డాక్యుమెంట్లు. ఇవాళ ఈ పోలీసులు కూడా కేటీఆర్ అక్కడ నివసిస్తున్నాడు, ఆయన అక్కడ ఆస్తులు ఉన్నాయని చెప్పి ఏ నార్సింగి పోలీసులు అయితే నన్ను అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకు పంపించారో స్పష్టంగా వాళ్లే చెప్పారు. వాళ్ళ అధికార ప్రతినిధి బాల్క సుమన్, మా నాయకుడు సచీలుడు సత్యహరి చంద్రుడు కలియుగంలో జన్మించిన అవతారము మా కేటీఆర్ గారు అని చెప్తున్నాడు. ఇదే కాకుండా ఇంకొకటి చెప్తున్నాను, నేను గతంలో ఇచ్చినప్పుడు ఫామ్ హౌస్ ను వెలికి తీసినప్పుడు కొన్ని ప్రాపర్టీలు ఉన్నాయని ఇచ్చిన, ఇవన్నీ 301 నుంచి 313 సర్వే నెంబర్లు. వీటి గురించి ఎక్కడ ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించలేదు, ఎక్కడ ప్రజలకు చెప్పలేదు, ఎప్పుడు అడిగినా బుకాయిస్తున్నాడు ఇక్కడ నాకు భూములు లేవని. ఇది పక్కన పెడితే 645 నుంచి 8 ఎకరాల చిల్లర 645 సర్వే నెంబర్ అంటే జన్వాడలో ఊరికి ఆ పక్కన ఈ భూములు ఉన్నాయి, ఊరికి ఇంకో పక్కన ఈ భూములు ఉన్నాయి, ఈ భూములకు ఈ భూములకు సంబంధం లేదు. ఇవాళ ఈ భూములు చూపించి భూములలో మాకు ఫామ్ హౌస్ లేదు, నువ్వు చూపిస్తావా, నువ్వు సవాలా, నీ తలకాయన అని మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ 445 సర్వే నెంబర్లో ఉన్న 8 ఎకరాల చిల్లర శైలిమ గారికి వాళ్ళ తల్లి ద్వారా కానీ తండ్రి ద్వారా కానీ కొనుగోలు ద్వారా కానీ భూములు వచ్చినాయి. ఈ భూములు వేరు, జన్వాడ గ్రామంలో ఇంకొక పక్కన ఈ భూములు ఉన్నాయి. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న భూములు 301 సర్వే నుంచి 313 సర్వే నెంబర్లో 25 ఎకరాలల్లో కేటీఆర్ గారికి ఆస్తులు ఉన్నాయి. నేను అధికారికంగా నేను ఛార్జ్ చేస్తున్న కేటీఆర్ను, నువ్వు అవినీతి పరుడివి, నువ్వు అక్రమార్కుడివి, నిబంధనలను ఉల్లంఘించి నీ శాఖలోనే నువ్వు తప్పుడు విధానాల ద్వారా ఈ భూములో అక్రమ నిర్మాణంలో నువ్వు ఉంటున్నావు, నువ్వు ప్రజల్ని తప్పుదోవ పట్టించి మా మీద ఆరోపణలు చేసి బురదజల్లి తిట్టి ఇక ఆయన ఇన్ని తప్పులు చేసి ఇరుక్కున్నాక సిగ్గు ఏమాత్రం సిగ్గుపడతలేరు. ఓ లండన్ బారిస్టర్ను తెచ్చిండు, ఆ లండన్ బారిస్టర్ ట్విట్టర్లో అప్ప నువ్వు వీరుడివి శూరుడివి, ఇక నువ్వు ఎగురితే ఆకాశం, నువ్వు దిగితే పాతాలం, నీ అంత మొగోళ్ళు లేడు మొనగాడు లేడు, నిన్ను చూసి అసూయ పడుతురాని సిగ్గుండాలి 6.5 అడుగులు పెరిగిన ఆయనకు ఈ మాట అననికే. ఆఖరి ఒళ్ళు పెరిగితే సరిపోదు, బుర్ర కూడా ఉండాలి 6.5 అడుగులు. ఆయన ట్విట్టర్లో ఈయనకు మద్దతు వాళ్ళకనికి వచ్చిండు, లండన్లో బారిస్టర్ చదివిండంట ఆయన. ఎందుకయ్యా బొంద పెట్టుకోవడానికి, నీ చదివేందుకు సంకనగడానికైనా అడుగుతున్నా ఆయనకు మద్దతు వచ్చిన ఆయన ట్విట్టర్లో. నువ్వు మా గురించి ఫ్రస్ట్రేటెడ్ ఇరిటేటెడ్ ఆర్ అదర్వైజ్ ఇంకేదో అని మాట్లాడతావా, నువ్వు గులాంగిరి చేయదలుచుకుంటే చెయ్యి, మాకేం అభ్యంతరం లేదు, నీ పార్టీని తాకట్టు పెడితే పెట్టు, మాకేం అభ్యంతరం లేదు, నీ తమ్ముడు చూసుకుంటాడు నీ తాకట్టును. ఇక లండన్ బారిస్టర్ను వదిలేసినాకే మిడతల దండును తెచ్చిండు ఆయన నిన్న. మిడతల దండు మొత్తం కూర్చొని ఏమంటారు, రేవంత్ రెడ్డికి వట్టినాగులపల్లి 22 గుంటలు ఉంది, ఆయన బ్రహ్మారతి జయప్రకాష్ రెడ్డికి కూడా ఒక 20 గుంటలు ఉంది, దీంట్లో అక్రమ నిర్మాణం ఉందని ఫోటో చూపించారు. మిత్రులారా, మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కేటీఆర్ గారికి ఇద్దరికి నేను సూటిగా సవాల్ విసురుతున్నా. ఇక్కడ నుంచి ఇటు నుంచి ఇటే పోదాం, నా భూమిలో కానీ నా బావబాటి భూమిలో కానీ ఒక్క ఇంచు నిర్మాణం ఉన్నా అక్కడే నిలబడి నేనే గడ్డపారలు తీసుకొని నేను నా నిర్మాణాన్ని నేను గూలగొడతా. నువ్వు పంపించు జేసీబీలు, కేటీఆర్ నువ్వు రా, ఇద్దరం కలిసి బయలుదేరా, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను వస్తాను. నువ్వు ఫామ్ హౌస్లు ఉన్నావా, ప్రగతి భవన్లు ఉన్నావా, లేకపోతే ఇంకెక్కడన్నా జూబ్లీహిల్స్లో నీ మిత్రుల గెస్ట్ హౌస్లలో ఉన్నావా, నువ్వు ఎక్కడ చెప్తే నేను అక్కడికి వస్తా. అక్కడ నుంచి సరాసరి వట్టినాగులపల్లి 66 సర్వే నెంబర్లో బయట ఏదైతే నాది నా బామ్మది అని నిన్న మీరు చెప్పినో, ఎస్ మాకు అక్కడ ఆస్తి ఉంది, ఆస్తిలో ఎలాంటి నిర్మాణం లేదు, అక్కడ అది అక్రమమా సక్రమమా చర్చ పక్కన పెడతాం. ఎక్కడైతే నాకు భూమి ఉందో పూచిక పుల్ల కూడా దాంట్లో నేను నాటలేదు, పూర్తిగా ఓపెన్ ల్యాండ్ నాది నా బావమర్ది జయప్రకాష్ రెడ్డి మా ఇద్దరికి, నాకు 22 గుంటలు నా బావమర్దికి 20 గుంటలు ఇద్దరికి ఉన్నది, ఆయన నా బావమర్దే,
నా భార్య తమ్ముడే, మా ఇద్దరికి అక్కడ భూమి ఉంది, పూచిక పుల్లన దాంట్లో నిర్మాణం ఉన్నా అక్కడే నించోని అక్కడనే జేసీబీలతోని నేల మట్టం చేపిద్దాం. నేను సూటిగా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. అక్కడి నుంచి సరాసరి జన్వాడకి వెళ్దాం. నేను చూపిస్తాను నీ అక్రమాలను, నీ అక్రమ నిర్మాణాలను, నీ అక్రమ భాగవతాలను. అక్కడే నిలబడి కూలగొట్టిద్దాం. నేను కేటీఆర్ ఇద్దరం ఈ రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. నేను ప్రజా జీవితంలో ఉన్నా, ప్రజాప్రతినిధిగా ఉన్నా, ప్రజలు నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఓ ఒకసారి జడ్పీటీసీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు పార్లమెంట్ గెలిపించారు. పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. నావి ఏమి అక్రమ నిర్మాణం ఉన్నా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, నిన్న కేటీఆర్ను రక్షించడానికి ముందుకొచ్చిన మిడతల దండుకు సూటిగా సవాలు విసురుతున్నా. కేటీఆర్కు, కేటీఆర్ మిడతల దండుకు నా అక్రమ నిర్మాణం ఎక్కడున్నా అర్ధరాత్రి ఫోన్ చేసిన డైరెక్ట్గా నేను అక్కడికి వచ్చి నిలబడి నేనే గడపర తీసుకొని కూలగొడతా. అక్కడి నుంచి మీ అక్రమ నిర్మాణాలు ఉన్న కాడికి నేను తీసుకెళ్తా. అక్కడ నిలబడి కూలగొట్టించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు మాటల ద్వారానో తిట్ల ద్వారానో సమస్యను పక్కదారి పట్టించే విధంగా మాట్లాడినంత మాత్రాన మీరు నిన్న తిట్టిన తిట్లకు రేవంత్ రెడ్డి రెచ్చిపోయి వాళ్ళని ఏదో తిడితే కేసీఆర్ తప్పించుకోపోదామని అనుకుంటున్నాడు సందెట్ల సాడేమి ఎలాక. అసలు ఎందుకు సిగ్గుపడతలేరో నాకు అర్థమైతలేదు. నిన్న మాట్లాడిన వాళ్ళని చూశారు కొంతమంది బ్రోకర్లు, ఇంకోడు జోకర్. ఎవడే జోకర్లను బ్రోకర్లను నమ్ముకొని తెలంగాణ రాష్ట్రాన్ని నిన్ను మంత్రిని చేసిర్రా. ఇవాళ నేను కేటీఆర్కు ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. 1990లో అంటే 89 నుంచి 94 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1990 ఏప్రిల్లో కొన్ని బిల్డింగ్ల అనుమతులకు ఇచ్చిన దాంట్లో వివాదాస్పదమైతే దాని మీద విచారణకు ఆదేశించింది అన్నాడు ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆ విచారణలో కోనేరు రంగారావు గారు అనే ఒక దళిత మున్సిపల్ శాఖ మంత్రి విచారణకు ఆదేశించిన మరుక్షణం మున్సిపల్ శాఖ మంత్రిగా రాజీనామా చేసాడు. విచారణ అయిపోయి అతను ఎలాంటి తప్పు లేదని నివేదిక వచ్చిన తర్వాతనే తిరిగి మంత్రిగా బాధ్యతను చేపట్టిండు. 1990లోనే కాంగ్రెస్ పార్టీ ఒక పారదర్శకమైన రాజకీయాలకు, ఆదర్శవంతమైన రాజకీయాలకు పునాదులు వేసింది. 1990లో కోనేరు రంగారావు గారు అనే ఒక దళిత మున్సిపల్ శాఖ మంత్రి ఆరోపణలు వచ్చిన మరుక్షణం పదవి నుంచి తప్పించుకొని విచారణ చేయడానికి అధికారులను నియమిస్తే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆ విచారణలో అతను తప్పు లేదని తేలిన తర్వాతనే తిరిగి పదవి చేపట్టిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక ఆదర్శాన్ని, ఒక విధానాన్ని ప్రజలకు ఇచ్చింది. అది పక్కన పెడితే తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, అవినీతి ఆరోపణలు వస్తే నా బిడ్డైన కొడుకైన సరాసరి జైల్లో నొక్క ఊచ లెక్క పెట్టాల్సిందే అని. ఆ పదాన్ని అడ్డం పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి రాజయ్యను అవినీతి ఆరోపణలు అని చెప్పి మంత్రిగా బర్తరఫ్ చేశాను. 5 ఏళ్ళు పూర్తయిన అతని మీద వచ్చిన ఆరోపణ ఏంది, అవినీతి ఏందో ఈ రోజు వరకు తేలలే. ఒక దళితుని బలిచ్చాడు. ఇవాళ నీ కొడుకు స్వయంగా భూమి లేదు అని చెప్పిన తర్వాత, భూమి ఉంది అక్కడ నివసిస్తున్నాడని పోలీసులు చెప్పిన తర్వాత, నేను ఇన్ని ఆధారాలను ఇవాళ బయట పెడుతున్నా నీ కొడుకు ఆస్తుల భాగోతము. కేసీఆర్ గారు మీరు స్పందించండి, మీరు ఆదర్శంగా ఉండండి. మీరు పదే పదే నేను ఉద్యమకారుని, ఉద్యమాల నుంచి వచ్చినోని కడుపు కట్టుకొని మేము అవేటివి అటుకులు తిని మిటుకులు తిని మేము తెలంగాణ తెచ్చినామని చెప్పిన కేసీఆర్, ఇవాళ నీ కొడుకు అవినీతి భాగోతాన్ని పట్టబయలు చేసిన, నేను చేస్తున్న ఆరోపణలో 1% తప్పున్నా నువ్వు ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నా. మరి నేను లేవనెత్తిన ఆధారాలు 100% నిజమైనప్పుడు నీ కొడుకుని ఎందుకు ఇవాళ శాఖ నుంచి రప్పిస్తలేవు? నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మున్సిపల్ శాఖకు సంబంధించిన 7 మంది అధికారులు, ఒక కేంద్ర అధికారులు, 8 మంది అధికారులతో ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు ఒక కమిటీని వేసి ఇక్కడికి పంపిస్తుంది. ఆ శాఖ మంత్రి మీద ఆయన కింద పనిచేసే అధికారులు స్వేచ్ఛగా ఆయన అక్రమాలను నివేదికలో పొందుపరచగలరా? ఒక కానిస్టేబుల్ వాళ్ళ ఎస్పీ మీద విచారణకు ఆదేశిస్తే ఆ కానిస్టేబుల్ స్వేచ్ఛగా ఎస్పీ మీద నివేదిక ఇవ్వగలరా? ఇవాళ మున్సిపల్ శాఖలో ఉండే కింది స్థాయి అధికారులు మున్సిపల్ మంత్రి అయిన కేటీఆర్ మీద స్వేచ్ఛగా నివేదికనివ్వగలరా? 2 నెలలలోనే నివేదిక, 2 నెలలు పదవి నుంచి తప్పుకోలేవా నువ్వు? 2 నెలలు పదవి లేకపోతే చచ్చిపోతావా? మీరు గతంలో చెప్పారు కదా, మేము పదవులను గడ్డిపోతుతో సమానంగా ఇట్లాడని చేతితో ఇసరేసినామని పదే పదే టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు కదా. నేను ఇవాళ అడుగుతున్నా ఈ రాష్ట్రానికి, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, 130 కోట్ల ఈ దేశ ప్రజలకు కేటీఆర్ ఆదర్శంగా నిలబడి తన నీతిని, నిజాయితీని, సచ్చీలతను సత్యహరి చంద్రుడే కలియుగంలో కేటీఆర్ రూపంలో అవతరించిందని నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. రా ముందుకు, నీ సచ్చీలతను నిరూపించుకో, నీ నీతి నిజాయితీని ప్రజల ముందర ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేము ప్రజల తరఫున. నీ దోపిడిని, నీ అన్యాయాన్ని, నీ అక్రమాలను, నీ భూ భాగవతాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. నా మీద చేసిన ఆరోపణలకు దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. నేను కేటీఆర్ను రమ్మంటున్నా, లేకపోతే ప్రభుత్వ అధికారులు రాండి. 66/EE ఒట్టినాగులపల్లి సర్వే నెంబర్లో నాకున్న 22 గుంటలుగా, నా బావమాటుకున్న 20 గుంటలల్లో అగ్గిపుల్లంత నిర్మాణం ఉన్న నేలమట్ట నేను చేస్తా.
నేనే గడ్డపార తీసుకొని కూలగొడతా ఒకవేళ అక్రమ నేను ఆదర్శంగా ఉంటా. అదేవిధంగా నువ్వు ఉండమని నేను అడుగుతున్నా కేటీఆర్. అంతే తప్ప మిడతల దండును దోలించి నోటుకొచ్చింది మాట్లాడించి వాళ్ళు మాట్లాడితే నేను దారి తప్పి వాళ్ళ గురించి మాట్లాడితే నువ్వు ఈ తతంగంలో సందట్లో సడమియ్యేలాగా సైలెంట్గా జారుకుందామని నువ్వు అనుకుంటున్నావు. నేను ఎక్కడికి పోనీయం బిడ్డ, నేను వంగబెట్టి బండ పెడతాం, బజార్లో నిలబెడతాం, నేను బరిబద్దల ప్రజల ముందర నిలబెట్టి నీ భాగవతాలన్నింటిని ప్రజలకు చెప్తాం కేటీఆర్. నువ్వు అనుకుంటున్నావే నీ చేతిలో అధికారం ఉంది, ఈ అధికారంతో నీ అన్ని అక్రమాలు జరిగిపోతాయని ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకోవడం. నేను ఇలా ఇతర అంశాలు మాట్లాడదలుచుకోలే. కేటీఆర్ నువ్వు సూటిగా అడుగుతున్నా, నువ్వు ఆదర్శంగా ఉంటావా ఉండవా? నువ్వు పలకకుండా ఉలకకుండా దీని మీద మాట్లాడకుండా అయిందానికి కాందానికి కేసీఆర్ కేటీఆర్ ఎన్ని గంటల కొద్ది పత్రికలలో వచ్చి సమావేశాలు పెడతారు, మాట్లాడతారు. ఇంత తీవ్రమైన ఆరోపణ వచ్చినప్పుడు కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడతలేదు? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా కేటీఆర్, ఇంత తీవ్రమైన నీ కుటుంబ సభ్యుల మీద, నీ సతీమ అని పేరు మీద, నీ పేరు మీద ప్రత్యక్షంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడకుండా మీ గొంతు ఎందుకు మూగబోయింది? ట్విట్టర్లో శిల్క పలుకులు వలుపుతురేంది నాయన? రా, ఉద్యమకారుడు కదా, ఉద్యమకారుడికి పౌరుషం ఎక్కువ ఉంటుంది కదా, తెలంగాణలో ఉప్పుకారం తిన్నాను కదా, సీమున ఎత్తురు ఉంది కదా నీకు తెలంగాణకు, నీ రక్తం తెలంగాణ రక్తం కాదా అని నేను అడుగుతున్నాను. నిజంగా తెలంగాణ బిడ్డవైతే రా బయటికి, బొక్కలు ఎందుకు దాచుకున్నావు? బొక్కలు దాచుకొని నీ ఎంగిల్ బొక్కలు కాసిపడేటోళ్ళని పంపించి నన్ను తిట్టిస్తే సమసిపోతా? నీ పౌరుషం ఏందో ఇప్పుడు చూపి అని అడుగుతున్నా కేటీఆర్ను. నేను కేసీఆర్ను నేను ప్రశ్నిస్తున్న సూటిగా నీ నీతి, నిజాయితీ, నీ ఉద్యమ స్ఫూర్తి, నీ త్యాగ నిరతిని ఇవాళ నీ కొడుకు చేసిన అక్రమాల మీద నువ్వు చర్యలు తీసుకోవడం ద్వారా నువ్వు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పవని చెప్పి నేను ఇవాళ కేసీఆర్ను అడుగుతున్నా. అల్లిపల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని బలి చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేసి విలాసవంతమైన ఫామ్ హౌసులు కట్టుకొని అక్రమ నిర్మాణాలు చేసి నియమ నిబంధనలు ఉల్లంఘించి పత్తిత్తులాగా ఇవాళ పాటలు పాడుతురు నువ్వు నీ కొడుకు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, నేను వ్యక్తిగతంగా మొదట నా జగా దగ్గరికి పోదాం, అక్రమ నిర్మాణాలు ఒకవేళ ఉంటే కూలగొడతాం, అక్కడి నుంచి జన్వాడకు పోదాం, మొదట వట్టినాగులపల్లి తర్వాత జన్వాడ, నేనే ముందొస్తా, నేనే ముందుంటా, నేనే గడపార తీసుకొని కూలగొడతా. నా దాంట్లో అక్రమ నిర్మాణం ఉంటే నిన్న మీరు చూపించింది ఏదైతే భవనమో భవంతో నాకు ఉందన్నారు కదా, నేనే కూలగొట్ట గడపార తీసుకొని జేసీబీలు తీసుకుంటా, జేసీబీ నేను నడుపుతా, జేసీబీతో కూలగొడతా. అక్కడి నుంచి జన్వాడ కూతబెట్టి దూరంలోనే ఉంటే నీ దగ్గరకు పోదాం, మన ఇద్దరం ప్రజలకు మార్గదర్శంగా ఆదర్శంగా నిలబడదాం. నా మీద వచ్చిన ఆరోపణలకు, నీ మీద వచ్చిన ఆరోపణలకు మనం ప్రజల ముందర పరీక్షకు నిలబడదాం. ఈ పరీక్షలు ఎవరు పాస్ అవుతారో, ఎవరు ఫెయిల్ అవుతారో ప్రజలకు స్పష్టత రావాల్సిన అవసరం ఉందిగా, విచారణ చేయాల్సిందిగా, విచారణకు సహకరించాల్సిందిగా, కేటీఆర్ మంత్రిగా పోయిదొలగాల్సిందిగా, కేటీఆర్ మంత్రిగా పోయిదొలగకపోతే బర్తరపు చేయాల్సిందిగా కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం.